ఒక ప్రజా సంక్షేమ పరిపాలన ఒక ప్రజా పరిపాలన ఇంకా ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ఒక రామ రాజ్యాన్ని స్థాపించటం కోసం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి ఆశయాల ప్రకారం ప్రజా పరిపాలన కొనసాగించటం కోసం ఈ మూడు పార్టీల కూటమి ఏర్పాటైన విషయం కూడా మీ అందరికీ విదితమే ఇదొక ప్రజా ఆకాంక్ష ఇది ప్రజల కోరికది ఆ రాక్షసుని కొట్టడం కోసం మేము కూడా ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటామని రాష్ట్ర ప్రజలందరూ ముందుకొస్తున్న నేపథ్యాన్ని కూడా ఇప్పుడు గమనిస్తున్నాం ఎక్కడికి కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావచ్చు అటు మేడం పురంధేశ్వర గారి నాయకత్వంలో కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా జనం తండాలుగా వచ్చి మద్దతు పలుకుతున్న నేపథ్యం అందుకే రాత్రి అధినేత చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఆదేశం ఇచ్చారు మన మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టోగా ఉండాలి ఈ కూటమి మేనిఫెస్టో బీజేపీ జనసేన కలిసిన ఈ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మొత్తం కూడా ప్రజల ఆకాంక్ష నెరవేర్చే మేనిఫెస్టోగా ఉండాలి ప్రజల కోరికల్ని ప్రతిబింబించే మేనిఫెస్టోగా ఉండాలి ఒక ప్రజా మేనిఫెస్టోగా ఉండాలి కనుక ప్రజల దగ్గర నుంచి కూడా మీరు అభిప్రాయాలు సేకరించండి ఎంతోమంది మేధావులు ఉన్నారు ప్రజల్లో ఎంతోమంది విజ్ఞానవంతులు ఉన్నారు ప్రజల్లో ఈ ప్రజాస్వామ్యం గురించి మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా ప్రజల్లో ఉన్నారు కనుక వారి వారి అభిప్రాయాలు కూడా మీరు తీసుకోండి అందుకే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి వాట్సాప్ నెంబర్ ఇది ఈ నెంబర్ కొడితే వాట్సాప్లో మీరు పంపేవన్నీ కూడా రికార్డ్ అయిపోతుంది మీ వాయిస్ రికార్డ్ అయిపోతుంది తప్పకుండా దానికి ఒక టీం పెట్టారు ఇక్కడ మా ఆఫీసులో ఆ మేనిఫెస్టో కమిటీ మీ అభిప్రాయాలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు అది ఏదైనా ప్రజా ఆమోదమైన అభిప్రాయం ప్రజలకు ఉపయోగపడే అభిప్రాయం ప్రజా మేనిఫెస్టోకి ఉపయోగపడే అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేసినట్లయితే దాన్ని అత్యంత గౌరవంగా స్వీకరించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ అటువంటి ఎక్కడా లేదు భారతదేశంలో ఈనాడు ఈ కూటమి ఈ రోజున మిమ్మల్ని కోరుతూ ఉన్నది ప్రజల్ని భాగస్వాములు చేస్తూ ఉన్నది ప్రజలందరూ కూడా ఇందులో ఎనివా అవ్వాలి ఈ కూటమి విజయం కోసం ఆ రాక్షసుని తరిమి కొట్టడం కోసం మీరు మీ మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా ఇవ్వండి వాటిని సగౌరవంగా స్వీకరిస్తాం తప్పకుండా మేనిఫెస్టోలో పొందుపరుస్తాం ఇదొక ప్రజా మేనిఫెస్టో కింద రిలీజ్ చేయటం జరుగుతుంది సరైన సమయంలో అని చెప్పి తెలియజేస్తూ ఈ ఏదైతే ఈ నంబర్ ఉన్నదో ఒకసారి దయచేసి మీరందరూ కూడా ఒకసారి పెన్ను